Govinda, hai Govinda, Venkata Ramana Govinda. Govinda, Govinda. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి మార్కెట్ ఈ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఉదయాత్పూర్వమే జరుగుతున్నవి. దానిలో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉదయాత్పూర్వమే స్వామివారికి పంచామృత పంచసూక్త సహితముగా అభిషేకం చేసి స్వామివారికి చక్కగా అలంకరణలు పూర్తి చేసి ఈరోజు వైకుంఠ ధారాన్ని పూజించి ఆ తర్వాత ఆండాల్ గోదాదేవి అమ్మవారికి వచ్చి మరి అనేక మంది భక్త జనుల మధ్య వారి యొక్క గోవింద నామస్మరణల మధ్య కరతాల ధ్వనుల మధ్య ఈ యొక్క వైకుంఠ ద్వారాన్ని తెరుచుకొని స్వామి దర్శనాన్ని అందరికీ కూడా కలిగిస్తున్నటువంటి ఈరోజు విశేషమైనటువంటిది. మరి ఈ ఆలయం లోపల వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఈ ఆలయం కమిటీ వాళ్ళు పూర్తి చేశారు. ఆలయ కమిటీ సభ్యులైనటువంటి నారాయణ గారు, వెంకటేశం గారు, అలాగే ఈ కళ్యాణం గారు వీళ్ళంతా కూడా మరి రాత్రి నుంచి విమర్శించి ఈ యొక్క ఆలయం లోపల చక్కటి అలంకరణ చేసి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సౌకర్యాలను కలిగిస్తూ ఎలాంటి అసౌకర్యాలు అందరూ చక్కటి ఏర్పాట్లు చేశారు. నిజంగా వైకుంఠం అంటే మరి అలనాడు ఉండేటువంటి ఆ యొక్క వైకుంఠం ఇదే వైకుంఠమేమో అనేటువంటి విధంగా చక్కటి రంగురంగుల పువ్వులతోటి అలంకరించి స్వామికి నూతన వస్త్రాలను అలంకరించి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు ప్రతిరోజు తిరుపావై కాలక్షేపం, తిరుపావై తిరుమలలో వచ్చి అట్లాగే గోదా రంగనాథ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామార్చనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అనేక మంది ఈ యొక్క మార్కెట్ తల్లి వాళ్ళు అలాగే వైంసపుర ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అర్చిస్తూ ఆ యొక్క కృష్ణస్వామిని ఆ గోదా అమ్మవారిని దర్శించుకొని స్వామి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ యొక్క ఉత్సవాల లోపల మరి 9వ తారీఖు అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఆ యొక్క 9, 10, 11 మూడు రోజులు స్వామివారి నమ్మాళ్వార్ అధ్యయనోత్సవ కార్యక్రమాలు, మరి 11వ తారీఖు విశేషమైనటువంటి పర్వపదోత్సవం ఉంటుంది, మరి 9వ తారీఖు సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఉంటుంది. మరి ఆ తర్వాత 13వ రోజున ఈ ధనుర్మాస ఫలితాన్ని పొందేటువంటి రోజు ఆ యొక్క భోగి, ఆ రోజున గోదా రంగనాథ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ధనుర్మాసం లోపల ముఖ్యమైనటువంటిది 13వ తేదీ. ఆ రోజు గోదా రంగనాథ కళ్యాణోత్సవానికి భక్తులంతా కూడా సకాలంలో విచ్చేసి ఆ కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆ యొక్క గోదా అమ్మవారి అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణ భగవాను యొక్క రంగనాథ అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది తరించగలరని మనవి. జై శ్రీమన్నారాయణ.